మల్లన్న సాగర్ నిర్మాణ పనులు పూర్తి కావడంతో అధికారులు గోదావరి జలాలు మల్లన్న సాగర్ ప్రాజెక్టులోకి ట్రయల్ రన్ నిర్వహించారు తెల్లవారుజామున మెగా అధికారులు తుక్కాపూర్ లోని పంప్ హౌజ్ నుంచి నీటిని విడుదల చేశారు సుమారు తొంభై శాతానికి పైగా మల్లన్న సాగర్ పనులు పూర్తి కావడంతో ట్రయల్ రన్ నిర్వహించడం జరిగిందని అధికారులు తెలిపారు మల్లన్న సాగర్ జలాశయంలోకి నీటిని విడుదల చేయడంతో పరిసర ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పూర్తి స్థాయిలో భూములు కోల్పోయిన ముంపు గ్రామాల నిర్వాసితులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని పలువురు కోరుతున్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ పూర్తి కావస్తున్న ముంపు బాధితుల కష్టాలు మాత్రం తీరడం లేదు పరిహారం అందలేదని ఓవైపు బాధితులు మొత్తుకుంటున్నా మరోవైపు అధికారులు మాత్రం రిజర్వాయర్ పనుల జోరు పెంచారు మరికొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు రిజర్వాయర్ లోకి పది టీఎంసీల నీటిని పంప్ చేయాలని అధికారులు భావిస్తున్నారు ఇందులో భాగంగా ట్రయల్ రన్ చేపట్టారు మూడు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుభాష్ మల్లన్నసాగర్ నుంచి అందిస్తారు కుదిపేట జిల్లాలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్ భూ నిర్వాసితుల గోసలు ఇంకా తిరగడం లేదు ఇప్పటికే ఈ గ్రా మల్లన్నసాగర్ పరిధిలోని గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించిన అధికారులు ఇంకా మిగిలిపోయిన వారిని కూడా ఖాళీ చేయించడానికి అర్ధరాత్రులు ప్రత్యేకంగా ఫోర్స్ను ఏర్పాటు చేసి బలవంతంగా ఖాళీ చేయించిన పరిస్థితి ఉంది మరికొద్ది రోజుల్లోనే మల్లన్నసాగర్ ప్రాజెక్టును ప్రారంభించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే ఇక్కడ మిగిలిన వారిని కూడా అందరినీ ఖాళీ చేయించి వారిని ఇక్కడి ఖాళీ చేయించి వాటర్ను నింపడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టులోకి నీటిని వదలడానికి అవసరమైన ట్రయల్ రన్ కార్యక్రమాన్ని ఇరిగేషన్ అధికారులు చేపట్టారు గత అర్ధరాత్రి నుంచే అధికారులు మొదట ఒక పంపును రిలీజ్ చేసి ప్రస్తుతం మూడు పంపుల ద్వారా నీళ్లను కాలువలకు వదులుతూ ట్రయల్ ట్రన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో మరికొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు ఒకవైపు పూర్తి చేస్తుండగానే కానీ మరోవైపు మల్లన్న సాగర్లో ఇంకా మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే వారు కూడా బలవంతంగా ఖాళీ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఈరోజు ఉదయం ఎర్రవల్లి గ్రామానికి చెందిన కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన కనకయ్య వ్యక్తి తన ఇంటికి సంబంధించిన పాత సామాన్ను తీసుకెళ్లడానికి వచ్చిన క్రమంలో కూల్చివేతల క్రమంలోనే అతనికి తలకు దెబ్బ తాకి తీవ్ర గాయాలై మరణించిన పరిస్థితి మనం చూసాము ఈ నేపథ్యంలోనే అధికారులు మరింత అప్రమత్తమై పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్సును ఏర్పాటు చేసి ఎవరిని కూడా మల్లన్న సాగర్ పరిసర ప్రాంతాల్లోకి అనుమతించకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనం చూస్తున్నాము మల్లన్న సాగర్లో ఇంకా మిగిలిన వారిని అందరినీ కూడా ఖాళీ చేయించే క్రమంలోనే మూడు జిల్లాలకు సంబంధించిన పోలీస్ ఫోర్సు దాదాపు ఐదు వందల మంది పోలీస్ ఫోర్స్తో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని కూడా అనుమతించకుండా మల్లన్న సాగర్ పరిసర ప్రాంతాల్లోకి అనుమతించకుండా వారిని అందరినీ ఖాళీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడికక్కడ ట్రాక్టర్లు డీసీఎంలు ఏర్పాటు చేసి అన్ని ఖాళీ చేస్తున్నారు సో మరి ఒకటి రెండు రోజుల్లోనే మొత్తం అందరినీ కూడా ఖాళీ చేయించి ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టులోకి దాదాపు పది టీఎంసీల నీటిని నింపడానికి అవసరమైన ఏర్పాట్లు ఏర్పాట్లన్నింటినీ కూడా ఇరిగేషన్ అధికారులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే లబ్ధిదారులకు ఏదైతే ఇవ్వవలసిన చెక్కులు కావచ్చు పరిహారం కావచ్చు ఇంకా అందలేదనే ఆందోళన వారిలో కనిపిస్తుంది మరోవైపు ఆర్ఎన్ఆర్ కాలంలో వారు కేటాయించిన ఇండ్లకు సంబంధించి కూడా చాలా వివాదాలు నెలకొన్న పరిస్థితుల్లో వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటూ అధికార యంత్రాంగం కూడా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఒకవైపు వర్షం వస్తే అక్కడ ఆర్ఎండ్ ఆర్ కాలంలో వాళ్ళ వేతలు మరోవైపు నీళ్లు ఖాళీ చేయని వాళ్ళు ఇంకా కొంతమంది గ్రామంలో ఉన్న వాళ్ళను బలవంతంగా ఖాళీ చేస్తూ వారికి దిక్కు ముక్కు లేకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ క్రమంలోనే కొంతమంది ప్రమాదాల బారిన పడుతున్న పరిస్థితి ఉంది మరో ఈ ఈరోజు ఒకరు కనకయ్య అనే వ్యక్తి చనిపోయిన పరిస్థితి కూడా ఉంది ఈ పరిణామాలన్నీ కవర్ చేయడానికి వచ్చిన ఈ మీడియా అనుమతించడం లేదు ప్రైవేట్ వ్యక్తులను కూడా ఎవరిని కూడా మలనాసాగర్ ప్రాజెక్ట్ పరిధిలోకి అనుమతించని ఒక దిగ్బంధమైన పరిస్థితిని ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్ ఏబియాన్ ఆంధ్రజ్యోతి